విజయనగరం జిల్లాలో నిర్మాణాలు నిరాఘాటంగా కొనసాగేందుకు వీలుగా తగినంత ఇసుక అందుబాటులో ఉందని జిల్లా కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అన్నారు. ఇది 6 నెలల జిల్లా అవసరాలకు సరిపోతుందని చెప్పారు. జిల్లాస్థాయి ఇసుక కమిటీ సమావేశం శుక్రవారం తమ ఛాంబర్లో నిర్వహించారు. జిల్లాలో ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఇసుక, జిల్లా అవసరాలు, స్టాక్ పాయింట్లు, డీసిల్టింగ్, కొత్త ఇసుక రీచ్లు, రవాణా ఏర్పాట్లు, నిఘా తదితర అంశాలపై చర్చించారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ సేతు మాధవన్, ఏఎస్పి సౌమ్యలత, ఇరిగేషన్ ఎస్ఈపి సుధాకర్, డిటిసి మణికుమార్, గ్రౌండ్ వాటర్ డిడి దుర్గాప్రసాద్, విజయనగరం ఆర్డీఓ డి కీర్తి, చీపురుపల్లి ఆర్డీఓ బత్తుల వెంకట సత్యవాణి, బొబ్బిలి ఆర్డీఓ బిఎస్ఎస్ రామ్మోహన్, గనుల శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు. దానికి ఓల్డ్ 3000 వరకు ఉన్నారు సార్. అది పూర్తిగా మిక్స్ అయిపోయింది సార్. అలా ఒక 3000 క్వాంటిటీ సార్, 3000 టన్స్. ఇప్పుడు కొత్తది డైలీ నెక్స్ట్ ఏజీ సార్, ఏజీ నెక్స్ట్ బొబ్బుల్ పాత 3000 వరకు. రీసెంట్ గా సార్ ఇన్స్ట్రక్షన్ ప్రకారం ఇంజిట్కి వెళ్ళాం సార్. ఏడీ